భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వదిలాలి, అంజన్ శ్రీరాములు గారి నాయకత్వం వదిలాలి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, మమతమ్మ నాయకత్వం వదిలాలి. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట్, నాదర్గుల్, కుర్మల్గూడ తదితర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో యువకులు, మహిళలు, విద్యావంతులు భారతీయ జనతా పార్టీలో చేరారు. బడంగపేట్ జేఏసీ అసోసియేట్ ప్రెసిడెంట్ చించెట్టి మమత గారు, ప్రధాన కార్యదర్శి అక్షయ్, కోశాధికారి నితీష్, చంద్రవిహార్ కాలనీ ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు డికే అరుణా గారి, మహేశ్వరం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు గారు మరియు ఎంపీ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి గారి సారథ్యంలో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. అవకాశాన్ని రేపు కేంద్రం నుంచి వచ్చే నిధులను ప్రజలకు అందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే మనకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ను ఎదిరించి ఈ ప్రాంతం కొరకు పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కే మమతా గారి వారి బృందాన్ని వేదికలకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీలో చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు అందరూ కూడా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం దయచేసి కొన్ని విషయాన్ని గమనించి కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కూర్చోవలసిందిగా కోరుతాము. భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ శాఖ నుంచి స్వాగతం, సుస్వాగతం. అక్షయ్ గారు, నితీష్ గారు, రమేష్ రెడ్డి గారు, చిత్రం టీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ జయశ్రీ గారు, మంజు గారు, రామంత్ గారు, నివేదిత గారు, మీనాక్షి గారు, సువర్ణ గారు, అర్చన గారు, రాజేంద్ర గారు, సునీల్ గారు, రమణ గారు, సిద్ధు వెంకటేష్ గారు, దత్తు గారు, అనిల్ గారు, రాకేష్ గారు, రవీందర్ గారు, శివ గారు, కిట్టు గారు, దినేష్ గారు, నాగరాజు గారు, వీళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ శాఖ ద్వారా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీరాములు యాదవ్ గారి నాయకత్వం.